డియర్ ఫ్రెండ్స్, నా పేరు జాన్ అండ్ ఈ వీడియోలో మనము డిజిటల్ మార్కెటింగ్లో ఉండే జాబ్స్ ఏంటి అనే దానిపై మనము డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లోనే చాలామంది నన్ను కొన్ని రోజులుగా అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్పై ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇది కొన్నిసార్లు మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి చెప్తుంటారు, మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ సాలరీస్ ఉన్న జాబ్స్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డే అని కానీ, ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ సేల్స్ టీమ్ వాళ్ళు చేసే ఈ పనులు కానీ లేకపోతే, అండ్ మీకు కెరీర్ని ఒకవేళ మీరు డిసైడ్ చేసుకోవాలనుకున్నా, అంటే కెరీర్ పాత్ అని ఒకవేళ మీరు డిసైడ్ చేసుకోవాలనుకున్నా, ఈ వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో నేను చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తున్నా. అండ్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి కూడా ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్పై కెరీర్పై ఒకవేళ మీరు గైడెన్స్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో లింక్ని జస్ట్ షేర్ చేస్తే చాలు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అనమాట. అండ్ ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను ఒక ఆన్లైన్ మార్కెటర్ అండ్ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా తెలుగులో చాలా కంటెంట్ని నేను ఇప్పటివరకు నేను పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ రాస్తున్నాను. అండ్ ప్రస్తుతం నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. సో ఈ వీడియో ఈ టాపిక్పై నేను ఒకవేళ మీకు నాలెడ్జ్ ఇవ్వాలన్నా నాకు కూడా ఎంతో కొంత అనుభవం ఉండాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను మీకు ఈ పరిచయం చేస్తున్నాను అనుకోవచ్చు ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో ఇది ఫస్ట్ జాబ్ అని ఏం కాదు, కాకపోతే ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఎస్ఈఓతో స్టార్ట్ చేస్తున్నా. ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఇది ఎలా అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా మళ్ళీ సబ్ కేటగిరీస్ లాగా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే అందులో ఎస్ఈఓ ఒకటి. ఎస్ఈఓ అంటే ఎట్లా అంటే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మీరు వెబ్సైట్స్నే కానీ లేకపోతే కంపెనీకి సంబంధించిన డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సర్చ్ ఇంజిన్ కోసం ఆప్టిమైజ్ చేయడం అనమాట. కొన్నింటిని ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది, కొన్నింటిని చేయరన్నమాట, ఇండెక్సింగ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీకి సంబంధించిన పేజెసే కావచ్చు, పీడిఎఫ్ డాక్యుమెంట్సే కావచ్చు కొన్ని అనమాట. సో ఇటువంటివి మీరు చేస్తుంటారు ఎస్ఈఓలో. ఒకవేళ ఎస్ఈఓలో కనుక మీరు కెరీర్లో కనుక మీరు రాణించాలనుకుంటే, మీరు ఎస్ఈఓలో ఫ్రెండ్స్ ఇది ఎలా అంటే, ఎప్పటికైనా సరే మీరు ఒక్క ఏరియాని మాత్రమే మీరు కెరీర్ ఆప్షన్గా మీరు పెట్టుకుంటే కొద్దిగా కష్టం అనమాట. ఎట్లా అంటే, ఒక్కటి మాత్రమే మీరు నేర్చుకోవద్దు. మీకు ఎక్స్పర్ట్స్ ఇచ్చే సజెషన్స్ కూడా ఏంటంటే, మీరు అన్నింటిపై కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్పై మీకు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సెకండ్ ఏంటంటే, కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అన్నింటిపై ఉన్న తర్వాత ఏదైనా ఒక్క ఏరియాలో మీరు ఎక్స్పర్టైజ్గా మీరు అవ్వాల్సి ఉంటుంది. ఒకటి కానీ రెండు కానీ మీరు అవ్వడమే చాలా కష్టం అనమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఒక్క దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ చూస్తే బెటర్ అనమాట. ఒక్కటి కానీ మ్యాక్సిమం రెండు, అంతకంటే మీరు ఎక్కువ మీరు వెళ్ళకండి. కాకపోతే అన్నిటిపై అయితే మీకు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సిందే. సో ఎస్ఈఓ కాకుండా ఎస్ఈఓలో జాబ్స్ అనుకుంటే, మీరు ఫ్రెషర్గా వెళ్తే మీరు జూనియర్ ఎస్ఈఓ అని, జూనియర్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అని ఇవ్వచ్చు, ఎస్ఈఓ స్పెషలిస్ట్ అని ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అని ఇవ్వచ్చు. పేరు ఏదైనా సరే పని మాత్రం అదే చేయాల్సి ఉంటుంది. ఎస్ఈఓ ఫ్రెండ్స్ లింక్ బిల్డింగే కానీ, లేకపోతే మీరు కాంటెంట్ వెబ్సైట్లో ఉన్న ప్రతి కాంటెంట్ని మీరు ఆప్టిమైజ్ చేయడం కానీ, సైట్ని ఆడిట్ చేయడం కావచ్చు, వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ని గ్రాఫిక్ డిజైనర్ సహాయంతోన మీరు వెబ్సైట్స్ అన్నీ ఆప్టిమైజ్ చేస్తూ పెట్టడం కానీ, ఇవన్నీ ఎస్ఈఓ కిందికే వస్తుంటాయి. బట్ ఇవే కాకుండా ఎస్ఈఓ అంటే, ఎస్ఈఓ అనే దానికి ఫ్రెండ్స్ మీరు ఏదైతే టెక్నికల్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఏదైతే చూస్తున్నారో అంతకు మించి వెళ్ళిందనమాట కాంటెంట్ యాక్చువల్గా. ఎస్ఈఓ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు ఎస్ఈఓ గురించి నేర్చుకోవాలనుకుంటే, నా సజెషన్ ఏంటంటే, సర్చ్ ఇంజిన్ ల్యాండ్ అనే ఒక బ్లాగ్ ఉంది, వాళ్ళ దగ్గర ఎస్ఈఓకి సంబంధించిన ఒక ఫ్రీ ఈబుక్ ఉంది, దాన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్ కంప్లీట్గా చదివితే మీకు ఎస్ఈఓపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీకు ఇవన్నీ నథింగ్ అనిపిస్తుంది, ఈ లింక్ బిల్డింగ్ కానీ, ఆన్ పేజ్ ఆఫ్ ఎస్ఈఓ కానీ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కానీ, ఎస్ఈఓ అంటే ఇంత ఇంత ఉందా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎస్ఈఓ
అనేది ఏంటంటే ఎస్సీఓలో కూడా మీరు కెరీర్లో మీరు రాణించాలనుకుంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మీరు జాబ్ పోర్టల్స్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అనమాట, ఇది బేసిక్ అనమాట. జాబ్ పోర్టల్స్ అంటే naukri.com కావచ్చు, లేకపోతే ఐఐఎం జాబ్స్ కావచ్చు. ఐఐఎం జాబ్స్ అంటే అది ఐఐఎం ఇన్స్టిట్యూట్ జాబ్స్ కాదు, ఐఐఎం జాబ్స్ ఆ జాబ్ పోర్టల్ పేరే ఐఐఎం జాబ్స్. ఐఎం జాబ్స్ కానీ లేకపోతే ఇంకా జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లొకేషన్ బేస్డ్గా మీరు సెర్చ్ చేయాలి జాబ్స్ని. అంటే ఇప్పుడు naukri.comకు మీరు వెళ్ళిన తర్వాత లొకేషన్ హైదరాబాద్ పెట్టుకొని హైదరాబాద్లో ఎస్సీఓకి సంబంధించిన జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు సెర్చ్ చేయాలి. అండ్ అలా సెర్చ్ చేస్తున్నప్పుడు జాబ్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏమడుగుతున్నారు వాళ్ళు, ఎస్సీఓలో మా రోల్ ఏంటి, మేమేం చేయాల్సి ఉంటుంది కంపెనీకి అనేది కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోగలగాలి జాబ్ డిస్క్రిప్షన్. ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్తోనే క్లియర్ అయిపోతారు మీరు మీకు ఆ వర్క్ చేయగలరా లేదా అనేది. ఇంకొకటి, దాని శాలరీ ప్యాకేజ్ కూడా కొన్నిసార్లు కంపెనీస్ రివీల్ చేస్తాయి, ఎక్కువ శాతము రేంజ్ ఇస్తాయి అనమాట. ఎందుకంటే మీ స్కిల్ని బట్టి కూడా శాలరీ పెరిగే అవకాశాలు ఉంటాయి, తగ్గే అవకాశాలు ఉంటాయి, లేకపోతే శాలరీ అంతే కూడా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఆ శాలరీ ఎంత ఇస్తారో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. కాకపోతే బేసిక్ శాలరీ అయితే నేను విన్నది ఏంటంటే ఒక ఎంత లేదనుకున్నా ఒక 15,000 అయితే ఇవ్వాలి మీకు ఎస్సీఓలో జాబ్స్. ఒకవేళ ఫ్రెషర్ జాబ్ అనుకున్న ఇది కనీసం డిగ్రీ ఉంటాయి అనమాట. ఇది అన్ని జాబ్స్కి ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. కనీసం డిగ్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని కాదు, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా డిగ్రీ ఉంటే అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డిగ్రీ లేకపోతే మేము చేయలేమంటే మీరు చేయగలరు, బట్ కాకపోతే కంపెనీస్ జాబ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మీకు ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మీకు ఏది చేయాలనుకున్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఒక పారామీటర్గా తీసుకుంటారు అనమాట. కాబట్టి మీకు డిగ్రీ ఉంటే బెటరు. మరి డిగ్రీ మాకు లేదు అనేవాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిజిటల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీ డిగ్రీని ఈరోజే స్టార్ట్ చేయండి. మీరు దానికి అప్లై చేసేసేయండి. ఒక 3 ఇయర్స్లో ఖచ్చితంగా మీకు డిస్టెన్స్ డిగ్రీ అయితే వస్తుంది, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అయితే వస్తుంది. కాబట్టి ఏదో ఒక డిగ్రీ అడుగుతున్నారు చాలా కంపెనీస్, ఎనీ డిగ్రీ అనమాట. ఏ డిగ్రీ లేని వాళ్ళకి ఎనీ డిగ్రీ అని నేను సజెస్ట్ చేస్తున్నా. బట్ ఆల్రెడీ మీరు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చేస్తున్నారు, లేకపోతే మీరు రెగ్యులర్ డిగ్రీ కంటిన్యూ మీరు చదువుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు డిగ్రీని రెగ్యులర్ డిగ్రీనే కంటిన్యూ చేయండి. రెగ్యులర్ డిగ్రీకి చాలా వాల్యూ ఉంది డిస్టెన్స్ ఓపెన్ యూనివర్సిటీ కంటే కూడా ఫ్రెండ్స్. ఇంకొకటి సెకండ్ జాబ్ అనుకుంటే ఇది ఇంకొక రోల్ లాక సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. దీన్ని సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే సర్చ్ ఇంజన్ అడ్వర్టైజింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అందుకనే నేను యాడ్స్ అని కూడా రాశాను. ఇది ఎలా అంటే గూగుల్ సర్చ్ ఇంజన్లో సర్చ్ క్యాంపెయిన్స్ని రన్ చేయడం అనమాట. ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీషర్ట్స్ కొనడానికి మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి, మీకు పైన వచ్చే యాడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్ యాడ్సే కానీ లేకపోతే సర్చ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్లో అటువంటివి సెటప్ చేయడం అనమాట. ఇది ఎలా సెటప్ చేస్తారంటే గూగుల్ యాడ్స్ అని సపరేట్ ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది. దానికి ఇంతకుముందు పాత పేరు అయితే గూగుల్ యాడ్వర్డ్స్, దాని పేరును రీసెంట్గా చేంజ్ చేశారు, గూగుల్ యాడ్స్ అని పెట్టారు. సో గూగుల్ యాడ్స్కి వెళ్ళి మీరు క్యాంపెయిన్ సెట్ చేయడం కానీ, అంటే ఈ కీవర్డ్స్కి అంటే కీవర్డ్ అంటే పదం అనమాట, ఈ పదం టైప్ చేసినప్పుడు ఈ యాడ్ రావాలి అని సెటప్ చేయడం కానీ, ఈ యాడ్ ఏ టైంలో అంటే పర్టికులర్ టైంలోనే మీరు చూపించేటట్టు పెట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒకవేళ రెస్టారెంట్ బిజినెస్ అయితే మధ్యాహ్నం ఈ సాయంత్రం అంటే మధ్యాహ్నం రాత్రి బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే మీరు యాడ్ రన్ చేయొచ్చు, మిగతా టైంలో యాడ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకొకటి మీరు డివైస్ని బట్టి టార్గెటింగ్ చేయొచ్చు. డివైస్ని బట్టి టార్గెటింగ్ అంటే ఆ యాడ్ ఓన్లీ ల్యాప్టాప్స్లోనే కనిపించేటట్టు, ల్యాప్టాప్స్ అన్నా డెస్క్టాప్స్ అన్నా ఒకటే, సో ల్యాప్టాప్స్లోనే కనిపించేటట్టు మీరు చేయొచ్చు. ల్యాప్టాప్స్ ఆర్ ఓన్లీ మొబైల్లోనే కూడా మీరు చూపించవచ్చు, లేదా రెండు మొబైల్ ప్లస్ డెస్క్టాప్లో కూడా మీరు చూపించాలనుకుంటే ఇవన్నీ సర్చ్ యాడ్ క్యాంపెయిన్స్లో మీరు ఇవన్నీ సెటప్ చేయొచ్చు. సో ఇలా చేస్తుంటారు. ఒకవేళ ఈ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో కనుక మీరు రాణించాలంటే ఫస్ట్ మీకు మంచి కాపీ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ రిపోర్టింగ్ మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇంగ్లీష్ అనేది ప్రతి మీరు ఏ మాడ్యూల్ తీసుకున్నా సరే, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఏది తీసుకున్నా సరే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. అది ఫస్ట్ స్కిల్ అనుకోవచ్చు. ఇక అది చెప్తలేను కదా అని అది యూజ్లెస్ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అది ఫస్ట్ స్కిల్ అనమాట. ఇంగ్లీష్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే మీరు రాయాల్సిన యాడ్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది.
మీరు మీరు సర్చ్ క్యాంపెయిన్సే కానీ, ఇంకొకటి ఎక్కువ ఇంగ్లీష్లో ఏ స్కిల్స్ అంటే రిటర్న్ స్కిల్సే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తాను. కానీ మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు మీ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు మీకు మీకు స్పోకెన్ స్కిల్స్ కూడా అవసరం కాబట్టి మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రెండు వస్తే బెటర్. ఇంకొక ఫ్రెండ్స్, ఇది కొన్ని కంపెనీస్ యాక్సెంచర్ కానీ లేకపోతే కాగ్నిజెంట్ కానీ వీళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు. ఎలా అంటే వీళ్ళు యాడ్వర్డ్స్కి సపోర్ట్గా అనమాట. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎయిర్టెల్ కస్టమర్ కేర్లో కనుక మీరు జాబ్ చేస్తూ ఎయిర్టెల్ కస్టమర్కి ఏ సమస్య వచ్చినా ఎలాగైతే కస్టమర్ కేర్ వాళ్ళు సాల్వ్ చేస్తారో, అలాగే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కూడా సపరేట్ యాక్సెంచర్ కానీ లేకపోతే కాగ్నిజెంట్ కానీ ఇటువంటి కంపెనీస్ కొన్ని అవుట్సోర్సింగ్ తీసుకున్నాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ పెద్ద బిజినెస్ లాగా అనుకోవచ్చు ఇది, ఎందుకంటే అన్ని పనులు ఇప్పుడు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి మీరు ఫోన్ చేస్తున్నట్లయితే కస్టమర్ కేర్ వాళ్ళు అఫీషియల్ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు అవుట్సోర్సింగ్ ఇస్తారు, వేరే ఏజెన్సీస్కి ఇస్తారు ఈ కస్టమర్ కానీ సపోర్టు పనులు ఏవైతే ఉంటాయో అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో కూడా అంటే మీకు ఒకవేళ జాబ్స్ ఎక్కడ ఉంటున్నాయంటే ఫ్రెండ్స్ జాబ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయో అక్కడ దానికి సపరేట్ స్లైడ్ ఉంది. బట్ మీకు ఇటువంటి అవుట్సోర్సింగ్ కంపెనీస్లో కూడా మీకు దొరికే అవకాశం ఉంటాయి. ఎలా అంటే యాడ్వర్డ్స్ సపోర్టు స్పెషలిస్ట్గా కావచ్చు ఇటువంటి జాబ్స్ అన్నమాట. ఇంకొకటి సోషల్ మీడియా, ఇది కూడా ఇంకొక ఏరియా ఫ్రెండ్స్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇదొక జాబ్ అన్నమాట. సోషల్ మీడియా మార్కెటర్ యొక్క జాబ్ ఏంటంటే ఇతని రోల్ ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఏ సోషల్ మీడియా వెబ్సైట్లు ఉన్నారో వీళ్ళు కనుక్కొని ఆ సోషల్ మీడియా వెబ్సైట్స్ని వీళ్ళు ఆ సోషల్ మీడియా వెబ్సైట్స్ని వీళ్ళు వాడుతూ వీళ్ళు మార్కెటింగ్ చేస్తారనమాట. ఉదాహరణకి ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ గురించి తెలిసిందే, అయితే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ పింట్రెస్ట్ కానీ ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కూడా ఫేమస్ అవుతుంది కదా. సో ఇప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అపేరల్ బిజినెస్ అనుకుందాం ఫ్రెండ్స్, అంటే ఒక టీషర్ట్సే అనుకుందాం. ఇప్పుడు నువ్వు టీషర్ట్స్ ఒకవేళ నువ్వు సేల్ చేయాలనుకుంటే ఎక్కువ టీనేజెస్ కానీ యూత్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. సో నువ్వు ఇన్స్టాగ్రామ్ని వాడుతూ నువ్వు ఎట్లా టీషర్ట్స్ని నువ్వు సేల్ చేస్తావు, ఎటువంటి కాంటెంట్ని ఎటువంటి పిక్చర్స్ని నువ్వు పోస్ట్ చేయడం కానీ ఎట్లా నువ్వు నీ టార్గెట్ ఆడియన్స్ ఎంగేజ్ అవుతుంటావు, నువ్వు పెట్టే వీడియోసే కావచ్చు లేకపోతే ఇవన్నీ ఫ్రెండ్స్. ఇంకొకటి యాడ్స్ కూడా రన్ చేయొచ్చు, యాడ్స్ని సర్చ్ ఇంజన్ మార్కెటింగ్లోకి కూడా మనం పెట్టొచ్చు. బట్ ఏదంటే అది స్పెసిఫిక్గా సర్చ్ ఇంజిన్స్కే ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనిద్దాం. సోషల్ మీడియాలో కూడా యాడ్స్ రన్ చేయడం వీలవుతుంది. ఎలా అంటే ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అండ్ ప్లస్ ట్విట్టర్లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇండియన్స్ ఎక్కువ ట్విట్టర్లో లేనంటే ఎక్కువ ఫేస్బుక్కి ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు. అండ్ ఒకవేళ B2B బిజినెస్ అనుకుంటే లింక్డ్ఇన్లో యాడ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూట్యూబ్ సోషల్ మీడియా కిందకే వస్తుంది, బట్ యూట్యూబ్లో కనుక మీరు క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే అది ఫ్రెండ్స్ ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాం కదా SEM సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ఇక్కడ నుండే యూట్యూబ్లో యాడ్స్ రన్ చేస్తారు అనమాట ఒకవేళ యూట్యూబ్లో కనుక మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటే. సో సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కోరా కూడా రీసెంట్గా 2017 మే నెల నుంచి వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ని కూడా మానిటైజ్ చేశారు, అంటే కోరాలో కూడా అడ్వర్టైజింగ్ ఇవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతం. సో కోరా కూడా ఫేమస్ అవుతుంది, టాపిక్ని బట్టి ఈ జాగ్రఫీని బట్టి కూడా యాడ్స్ని వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. ఇదనమాట సోషల్ మీడియా వెబ్సైట్ సోషల్ మీడియాలో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎట్లంటే అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా మీరు ఎలా మీ టార్గెట్ ఆడియన్స్ని మీరు రీచ్ అవుతారు, ఎలా ఆ ప్లాట్ఫామ్స్ని మీరు లెవరేజ్ చేసుకుంటారు. ఇంకొకటి సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఎక్కువ సోషల్ మీడియా ద్వారా ఇస్తుంటారు, ఎక్కువ ట్విట్టర్ని వాడతారు ఫ్రెండ్స్. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఎక్కువ ట్విట్టర్లోనే యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే అది ఈజీగా అనమాట. వాళ్ళని ట్యాగ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళు మళ్ళీ వెంటనే అవసరమైన పర్సన్స్ని రిలెవెంట్ పర్సన్ని వాళ్ళు మళ్ళీ ట్యాగ్ చేయడం కానీ ఇట్లా ఈజీగా ఉంటుంది అనమాట. సోషల్ మీడియా ఎక్కువ ట్విట్టర్ని సపోర్ట్ డేస్గా వాడుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా కానీ లేకపోతే రెడ్ బస్ కానీ ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కస్టమర్స్కి ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంటుంది అనమాట, టికెట్ బుకింగ్లో కానీ లేకపోతే ఆర్డర్ డెలివరీలు కానీ, ఒకటి షర్ట్ ఆర్డర్ ఇస్తే ప్యాంట్ రావడం కానీ ఇటువంటివి అవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్స్ ఆర్డర్ నెంబర్ ఇవన్నీ కంప్లైంట్స్ ఎట్లా, ఈ కంప్లైంట్స్ అంతా ట్విట్టర్లోనే వీళ్ళంతా నాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట, మేము ఒకటి ఆర్డర్ ఇస్తే ఇలా వచ్చిందని. సో సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంటుందంటే
ఆ సోషల్ మీడియా ద్వారానే ఆర్డర్ నెంబర్ అవన్నీ తీసుకొని ఆ కంప్లైంట్స్ అన్ని రిజాల్వ్ చేస్తుంటారు అనమాట. సోషల్ మీడియాలో అది కూడా ఒక ఏరియా ఫ్రెండ్స్, అంటే కస్టమర్ సపోర్ట్ అక్కడ నుండి కూడా ఇవ్వచ్చు. ఇంకా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మీరు కనుక రాణించాలనుకుంటే మీకు ఖచ్చితంగా గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ ఉంటే మంచిది. అండ్ ఇంకా ప్రస్తుతం ఫ్రెండ్స్ వీడియోస్ కూడా ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఫేస్బుక్లో ఎక్కువ ప్రస్తుతం వీడియో కంటెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది ఫేస్బుక్. కాబట్టి ఒకవేళ మీరు ఫేస్బుక్లో ఎక్కువ ఆర్గానిక్ రీచ్ కనుక మీరు కావాలనుకుంటే మీరు ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ కూడా, వీడియో ఎడిటింగ్ అంటే మరీ సుపీరియర్గా అవసరం లేదు, బేసిక్గా నేర్చుకుని బేసిక్ వీడియో ఎడిటింగ్ జస్ట్ వాటిని ట్రిమ్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేయగలిగిన చాలు ఫ్రెండ్స్ అది సోషల్ మీడియాలో కనుక జాబ్స్ అనుకుంటే. అండ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలు అంటే సోషల్ మీడియా అనలిస్ట్ అన్నా, సోషల్ మీడియా మార్కెటర్ అన్నా, సోషల్ మీడియా క్యాంపెయిన్ మేనేజర్ ఇవన్నీ ఫ్రెండ్స్ అన్నీగా సోషల్ మీడియా కిందికే అనుకోవచ్చు. జూనియర్ సీనియర్ ఇవన్నీ ఫ్రెండ్స్ అన్ని జాబ్స్లో ఉండేటివిగా ఇక్కడ కూడా ఉంటాయి అవి. అండ్ ఈమెయిల్ మార్కెటర్ ఇది ఫ్రెండ్స్ ఇది అసలు ఎవరు పట్టించుకొని ఏరియా అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. దీనికి చాలా తక్కువ అంచనా వేస్తాను అనమాట ఈమెయిల్ మార్కెటింగ్. అండ్ నేను అసలు ఎవరిని నేను ఇంతవరకు చూడలే, నేను ఒక ఈమెయిల్ మార్కెటర్ అని ఇండియాలో ఎవరు చెప్పంగా. యాక్చువల్గా ఏంటంటే స్పెసిఫిక్గా ఈమెయిల్ మార్కెటింగ్లోనే ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని నేను చూడలేదని చెప్తున్నాను అనమాట. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అందరు చేస్తారు, బట్ ఈమెయిల్ మార్కెటింగ్లో నేను ఎక్స్పర్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ని నేను బాగా చేస్తాను అనే దానిపై నేను వినలేదు ఇప్పటివరకు. కానీ ఈమెయిల్ మార్కెటింగ్పై, ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్పై కూడా ఈమెయిల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి ఇండియాలో. అండ్ మీరు గూగుల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏంటనేది. ఇది కూడా ఒక పెద్ద ఏరియా ఫ్రెండ్స్ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా. ఎలా అంటే కస్టమర్స్కి వన్ టు వన్ కమ్యూనికేట్ చేయాలంటే ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. మోస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగే. ఎలా అంటే మీరు వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నట్టు అనమాట, వాళ్ళ ఇన్బాక్స్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది ఇట్స్ గ్రేట్ అనమాట. ఇంకొకటి ఏ సోషల్ మీడియా వెబ్సైట్ అనేది చూడండి ఫ్రెండ్స్, మీకు వాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఆ వెబ్సైట్కి తీసుకెళ్లాలంటే వాళ్ళు పంపేది ఈమెయిలే అనమాట. కాబట్టి ఈమెయిల్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిజిటల్ మార్కెటింగ్కి ఈమెయిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టార్గెట్ ఆడియన్స్ది పేరు తెలియకపోయినా సరే, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియకపోయినా సరే, వాళ్ళ ఏరియా తెలియకపోయినా సరే, వాళ్ళ ఈమెయిల్ ఐడి తెలిస్తే చాలు, వాళ్ళని ఎగ్జాక్ట్గా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అనమాట. అంటే ఈమెయిల్ ఐడితో ఫేస్బుక్లో కస్టమర్ ఆడియన్స్ క్రియేట్ చేయడం కావచ్చు, లేకపోతే కస్టమర్ ఆడియన్స్తో మళ్ళీ లోకేలాక్ ఆడియన్స్ క్రియేట్ చేయడం కావచ్చు, మళ్ళీ అదే ఈమెయిల్కి మళ్ళీ మీరు ఈమెయిల్స్ పంపడం కానీ, లేకపోతే మళ్ళీ గూగుల్ యాడ్స్లో కూడా ఆ ఈమెయిల్తో సపరేట్ ఆడియన్స్ని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి మీ యాడ్ చూపించడం కానీ, ఇటువంటివి చేయాలంటే ఈమెయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈమెయిల్ మార్కెటర్ యొక్క ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఈమెయిల్ క్యాంపెయిన్స్ని పంపడం అనమాట, క్యాంపెయిన్స్ని పంపడం, వాటిని మళ్ళీ రిపోర్టింగ్ అనేది ప్రతి జాబ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే మీరు క్యాంపెయిన్ పంపిన తర్వాత ఏమైంది, ఎంతమందికి ఈమెయిల్స్ పంపారు, ఎన్ని డెలివరీ అయినాయి, ఎంత ఓపెన్ రేట్ ఉంది, ఎంత క్లిక్ త్రూ రేట్ ఉంది, ఎంతమంది అన్సబ్స్క్రైబర్ అయ్యారు, ఎంతమంది ఎన్ని మెయిల్స్ బౌన్స్ అయినాయి, ఇవన్నీ ప్రతి క్యాంపెయిన్కి మీరు అనలైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ లేకపోతే మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరో, మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరో ఒకరు ఉంటారు మీ కంపెనీలో, సో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుండాలి ఈమెయిల్ మార్కెటింగ్లో ఏం జరుగుతుందని. ఇంకొకటి ఈమెయిల్ మార్కెటింగ్లో చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈమెయిల్స్ని కొనడం అనమాట. ఇది చాలా పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే దానివల్ల మీ డొమైన్కి కంప్లీట్లీ బ్యాక్ఫైర్ అవుతుంది అనమాట. ఇది వీటి గురించి సపరేట్గా డిజిటల్ బాడీలో ఈమెయిల్ మార్కెటింగ్ మాడ్యూల్లో నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు కనుక ఒకవేళ ఈమెయిల్ మార్కెటింగ్ ఇంకొకవేళ మీరు ఈమెయిల్స్ని కొని కనుక చేశారంటే అది మీరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీ డొమైన్ పైన అయిపోయినట్టు ఈమెయిల్ మీకు ఇంటర్నెట్లో. ఎట్లా అంటే ఎక్కువ కస్టమర్స్ కనుక మీ స్పామ్ అని పెట్టారంటే మీరు ఆల్మోస్ట్ మీరు మిమ్మల్ని బ్లాక్లిస్ట్ అయిపోయినట్టే, మీ ఐపీ అడ్రస్ బ్లాక్లిస్ట్ అయిపోయినట్టే, మీ డొమైన్ బ్లాక్లిస్ట్ అయిపోయినట్టే. అది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే మీ సీఈఓ పంపే మెయిల్స్ కూడా ఏమవుతుందంటే అది స్పామ్లోకి వస్తుంది. సీఈఓ పంపే మెయిల్స్ స్పామ్లోకి వెళ్ళినాయంటే అవతల క్లయింట్స్కి ఇక మీరు ఆల్మోస్ట్ ఆ డీల్ క్లోజ్ అయ్యి మీకు రానట్టే ఫ్రెండ్స్. అంత ఎఫెక్ట్, అంత ఇబ్బంది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు కంపెనీస్ అనే దానిపై కూడా నేను సపరేట్గా చెప్తున్నా. అయితే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఒక జాబ్ ఏరియా అనే చెప్పుకోవచ్చు అనమాట, మంచి ఒకవేళ మీరు కనుక రాణించాలనుకుంటే. అండ్ ఫ్రెండ్స్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే
ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే మాడ్యూల్ కూడా ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. ఇది ఒక స్టడీ ప్రకారం ఏంటంటే $1 ఖర్చు పెడితే మీకు $40 వస్తుంది అనమాట. అంటే మీరు ఒకవేళ ఈమెయిల్ మార్కెటింగ్పై రూపాయి ఖర్చు పెడుతుంటే మీకు ₹40 మీకు రిటర్న్ వస్తున్నారనమాట. సో ఇంత ROI మీకు సోషల్ మీడియా అడ్వర్టైజింగ్లో కానీ గూగుల్ యాడ్స్లో కానీ కూడా రాదనమాట ఇది. కాబట్టి ఈమెయిల్ అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్. కాబట్టి ఈమెయిల్ని ఒక పద్ధతి ప్రకారంగా వాడితే ఇది ది బెస్ట్ ఫ్రెండ్స్. నేను కూడా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తుంటా, బట్ నేను ఎక్కడ ఎవరి ఈమెయిల్స్ని నేను కొనలేదు. నాకు కూడా ఎప్పటికప్పుడు మెయిల్స్ వస్తుంటాయి, జాన్ మా దగ్గర సౌత్ ఇండియా డేటాబేస్ ఉంది, మా దగ్గర తెలుగు స్టేట్స్లో ఉన్న బీటెక్ కాలేజెస్ స్టూడెంట్స్ ఈమెయిల్ అడ్రస్లు అన్నీ ఉన్నాయని కానీ ఇలా వస్తుంటాయి. నాకు అవసరం లేదు అవన్నీ. నేను సపరేట్గా బిల్డ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆప్టెన్ లిస్ట్. ఎట్లా అంటే ఒక కోర్సు పెట్టిన, ఆ కోర్సు ద్వారా కనీసం ఒక 400 నుంచి 500 మంది దాకా జాయిన్ అయ్యారు. సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వస్తారు చూడండి. అటువంటి ఈమెయిల్స్కి మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తే వర్క్ అవుతుంది. మీకు మీరు పంపినప్పుడు ఈమెయిల్స్ ఓపెన్ చేయడం కానీ క్లిక్ చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. మరీ స్పామ్ అయితే పెట్టరు. ఒకవేళ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది క్షేమం అనమాట, వాళ్ళకు బెటరే మనకు బెటరే. కానీ స్పామ్లో పెట్టారు అనుకోండి, అది కొంత ఎఫెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఈమెయిల్ మార్కెటింగ్ అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇన్బౌండ్ మార్కెటర్ ఫ్రెండ్స్, స్పెసిఫిక్గా ఓన్లీ ఇన్బౌండ్ మార్కెటింగ్పై జాబ్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇదేంటంటే ఇది ఎస్ఈఓ కిందికి తీసుకోవచ్చు. ఎస్ఈఓ కిందికి అండ్ రివర్స్ మార్కెటింగ్కి మనం తీసుకురావచ్చు. ఎట్లా అంటే క్లయింట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతకు వాళ్ళే మీ కంపెనీని కనుక్కోవాలన్నమాట. గూగుల్ సెర్చ్ ద్వారా కావచ్చు, లేకపోతే అది అటువంటిదంతా ఇన్బౌండ్ అనమాట. సో ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటారు. ఇన్బౌండ్ ఓన్లీ ఇన్బౌండ్ మార్కెటింగ్పై జాబ్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. బట్ ఇది ఈ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తున్నా, ఇవన్నీ ఈమెయిల్ మార్కెటింగ్ సోషల్ మీడియా ఇవన్నీ ఏదైతే చెప్తున్నానో క్లయింట్స్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీకు అన్నింటిపై నాలెడ్జ్ ఉండాలంటున్నారు వాళ్ళంతే. అన్ని పనులు మీరే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ఒక్కొక్క ఎంప్లాయీని వాళ్ళు హైర్ చేసుకోవాలంటే వాళ్ళ బడ్జెట్ మార్కెటింగ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్హౌస్ టీమ్స్ ఉంటాయి, ఎస్ఈఓకే సపరేట్ టీమ్ ఉంటుంది, అట్లా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. బట్ చిన్న మిడ్ సైజ్ కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు అంత సాధ్యం కాదు ఫ్రెండ్స్. అంతమందిని ఒక టీమ్ని హైర్ చేసుకొని అండ్ అంత టీమ్ని హైర్ చేసుకోవాలంటే అంత టాలెంటెడ్ టీమ్ కూడా అంత టాలెంట్ షార్టేజ్ కూడా ఉందన్నమాట మార్కెట్లో. కాబట్టి అది వాళ్ళకి కష్టమే. ఒకవేళ మరి టాలెంట్ కావాలంటే ఏమవుతుందంటే అది ఇక ప్రొఫెషనల్స్ ఎక్కువ ఖర్చు ఎక్కువ మనీ అడుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇంకా ఒక్కరే అన్నీ చేయాలన్నట్టు ఉంటుంది. ఇన్బౌండ్ మార్కెటింగ్ జాబ్ ఏదైతే ఉందో ఇది ఫ్రెండ్స్. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతకు మిమ్మల్ని డిస్కవర్ చేయగలగాలి. అండ్ అంటే ఫ్రెండ్స్ అదంతా జర్నీ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ అవేర్నెస్ నుంచి వాళ్ళ కన్సిడరేషన్ స్టేజ్ నుంచి వాళ్ళు పర్చేజ్ చేసేంత వరకు కూడా, పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ బ్రాండ్ అడ్వకేసీ అంటే మీ బ్రాండ్ని వాళ్ళే ప్రమోట్ చేసేంత రేంజ్కి ఒక ఫనల్ ఉంటుంది అనమాట, స్మాల్ ఫనల్ లెక్క ఇన్బౌండ్ మార్కెటింగ్. అదంతా వీలు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే వీళ్ళంతా అంటే ఒక్క పనే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఇది చూడండి. ఇది ఇన్బౌండ్ మార్కెటింగ్లో మీరు ఆ ఫనల్ని ఆ అవేర్నెస్ స్టేజ్ నుంచి మీరు బ్రాండ్ అడ్వకేసీ స్టేజ్ దాకా మీరు తీసుకెళ్లాలంటే మీరు కంటెంట్ మార్కెటర్తో మీరు కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది, ఈమెయిల్ మార్కెటర్తో కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ లీడ్ ఏమైంది అనేది ప్రతిదీ ఫ్రెండ్స్ అవన్నీ ట్రాక్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్స్ టూల్స్ ఉన్నాయి మార్కెటింగ్కి. అండ్ ఇది కంటెంట్, ఇది ఫస్ట్ పెట్టాల్సింది యాక్చువల్గా, బట్ ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇదేంటంటే కంటెంట్ మార్కెటర్ ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే కంటెంట్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ అన్న కంటెంట్ మార్కెటర్, ఇది లేకుండా కంటెంట్ అనేది లేకుండా అసలు మీరు ఏ మార్కెటింగ్ చేయడానికి మీకు రాదు ఫ్రెండ్స్. కంటెంట్ మార్కెటింగ్ అత్యంత కీలకం అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. అండ్ చాలా వింటుంటారు కదా కంటెంట్ మార్కెటింగ్ అంత ఇంపార్టెంట్ అని, బట్ ఎక్కడైతే వింటుంటారో అక్కడ ఎవరు ఇది చెప్పరు యాక్చువల్గా. కంటెంట్ అంటే ఇది ఇట్లా అయ్యారా కంటెంట్ మార్కెటింగ్ అని. అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్, ఇది ఎగ్జాంపుల్ అండ్ ఇది వాస్తవంకి జరిగిన విషయం అనమాట. ఇది జాన్ డీర్ ట్రాక్టర్ అనేది మీకు తెలిసిందే, అయితే అది ఆ కంపెనీ చాలా ఓల్డ్ కంపెనీ అనమాట. వాళ్ళు రైతులతో ఎంగేజ్ అవ్వడం కోసం, అమెరికాలో ఫార్మర్స్తో ఎంగేజ్ అవ్వడం కోసం వాళ్ళు ఆ రోజు స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారనమాట. రైతులకు అవసరమైన కంటెంట్ ఏదైతే ఉందో, అంటే నేలను ఎట్లా సేద్యపరచాలని కానీ, వ్యవసాయం ఎట్లా చేయాలని కానీ,
వీటిపై వాళ్ళు కంటెంట్ని అంటే ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేస్తూ వాళ్ళ రైతులతో వాళ్ళు వాళ్ళ టచ్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మ్యాగజైన్ అయినా కంటెంట్ మార్కెటింగ్కి కంటెంట్ మార్కెటింగే అనమాట. ఆ రోజుల్లో మ్యాగజైన్, ఈరోజు ఈబుక్ కానీ, వెబినార్సే కానీ, లేకపోతే ఆర్టికల్సే కానీ, ఇవన్నీ ఫ్రెండ్స్ కంటెంట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆడియో ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఏవైతే ఉన్నాయో, పాడ్కాస్ట్లు కానీ, వీటన్నిటి ఫార్మాట్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా అంటే కొత్తగా 3D కూడా వస్తుందిగా. సో ఈ అన్ని ఫార్మాట్లలో కంటెంట్ అవసరమైతే అదంతా అంటే ఆ పర్టికులర్ ఫార్మాట్లో తీసుకెళ్తూ కంటెంట్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట అవసరమైన దాన్ని బట్టి. కాబట్టి కంటెంట్ మార్కెటింగ్ అతి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెన్ ఈమెయిల్ మార్కెటింగ్కి కూడా కంటెంట్ కావాలి, ఈమెయిల్లో ఏం రాయాలంటే. సో అది కూడా కంటెంట్ రైటర్ అందించడం జరుగుతుంది. అండ్ కాపీ రైటర్ అనేది సపరేట్ ఇంకొక ఏరియా కూడా డిజిటల్ మార్కెటింగ్లో, బట్ అది కూడా నేను ఈ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్కే నేను అప్పగిస్తున్న ఆ జాబు ప్రస్తుతానికి. బట్ అది ఎక్కువ యాడ్ కాపీస్ రాయడం ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ కాపీస్ ఎట్లా అంటే, మీరు సర్చ్ యాడ్స్ మీకు చెప్పాను కదా, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్కి ఈ యాడ్ కాపీ రాసే స్కిల్ కూడా ఉంటే బెటర్ అని. సో దానికి యాక్చువల్గా మీరు కావాలనుకుంటే సపరేట్ యాడ్ కాపీ రైటర్తో కూడా మీరు రాయించవచ్చు, బట్ దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది కూడా యాడ్ కాపీస్. ఎట్లా అంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే కంటెంట్ మార్కెటర్ ఒకవేళ ఒక విషయాన్ని చెప్పాలంటే 1000 పదాలతో చెప్తుంటే యాడ్ కాపీ రైటర్స్ ఎట్లా అంటే 2-3 పదాలతో కూడా చెప్పగల సత్తా అనమాట వాళ్ళది, వాళ్ళ రైటింగ్ స్కిల్స్. అండ్ అది చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది యాడ్ కాపీ రైటర్స్, మంచి యాడ్ కాపీ రైటర్స్. కాబట్టి అవసరం అనుకుంటే ఇక ఫ్రెండ్స్ అవన్నీ పనులు మనమే చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న కంపెనీ, మిడ్ సైజ్ కంపెనీ అంటే అది గుర్తుపెట్టుకోండి. మీరు పోయిన తర్వాత నాకు టీమ్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే మిమ్మల్ని మీ జాబ్ కూడా తీసేస్తారు వాళ్ళు. కాబట్టి అన్ని పనులు మనమే చేయాల్సింది. కాబట్టి మనం నేర్చుకోవడం బెటర్ అనమాట. అది చూసుకోండి. వెబ్ అనలిటిక్స్, దీనిపై కూడా సపరేట్ ఒక జాబ్ ఏరియాస్ ఉంటాయి. బట్ నేను ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నా కదా, అన్ని జాబ్స్ అన్ని పనులు మనమే చేయాలి. కాబట్టి ఇది యాక్చువల్గా డిజిటల్ మార్కెటర్ అనే అనడం కంటే ఇన్ని పనులు మనమే చేస్తుంటాం కాబట్టి అది డిజిటల్ హమాలి అంటే బెటర్ అని నా ఉద్దేశం. బట్ ఫ్రెండ్స్ అది జస్ట్ ఫర్ కిడింగ్ అనమాట. సో వెబ్ అనలిటిక్స్ కూడా అది ఇది ఒక ఏరియా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవ్వాలనుకుంటే అనలిటిక్స్, అండ్ అనలిటిక్స్పై ఎక్కువ ప్రొఫెషనల్స్ కూడా లేరు. మీరు ఎట్లా అంటే వెబ్ అనలిటిక్స్ అనేది ఎందుకు రాశానంటే, మీరు డేటా అనలిటిక్స్ వేరు, వెబ్ అనలిటిక్స్ వేరు. వెబ్ అనలిటిక్స్లో కూడా డేటా ఉంటుంది, బట్ మీకు డేటా అనలిటిక్స్ కానీ డేటా సైంటిస్ట్కు ఉండే అంత ఆ స్కేల్లో అంత పెద్దది ఇబ్బంది ఏం కాదు వెబ్ అనలిటిక్స్. ఇది కొంత ఈజీగానే ఉంటుంది అనుకోవచ్చు. వెబ్ అనలిటిక్స్లో మీరు బెటర్ అనమాట. ఇంకొకటి అనలిటిక్స్ అనేది ఏదైతే ఉందో ఇది వెబ్ అనలిటిక్స్ వస్తుంది. అండ్ మొబైల్ యాప్ కనుక ఉంటే మీ కంపెనీకి కానీ ఏదైతే ఉంటే యాప్ అనలిటిక్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. మొబైల్ యాప్ అనలిటిక్స్ అంటే ఎట్లుంటుంది అంటే అది ఎట్లా చెప్పవచ్చు అంటే, వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారంటే, యాప్ ఒక ఇన్స్టాల్ చేసుకున్న డే నుండి 180 డేస్ వరకు ట్రాక్ చేస్తారు ఫ్రెండ్స్. అది వాళ్ళు 180 డేస్ అంటే ఎన్ని మంత్స్, 6 మంత్స్ అనమాట. సో 6 మంత్స్ డే 1 నుంచి డే 180 వరకు కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు. డే 1 నుంచి ఏం చేసిండు, ఆ మధ్యలో అన్ఇన్స్టాల్ చేసిండా లేదా. ఇంకొకటి యాక్టివ్ యూజర్స్ని కూడా, మంత్లీ యాక్టివ్ యూజర్స్ని కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు. అంటే యాప్ జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడా లేక దాన్ని వాడుతున్నాడా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ ఫేస్బుక్కే కనుక చూస్తే 2 బిలియన్ యూజర్స్ ఉన్నారు ఫేస్బుక్కి, కానీ మంత్లీ యాక్టివ్ యూజర్స్ని కనుక చూస్తే 1 కోటి ప్లస్సే ఉన్నారనమాట. కోటి కాదు ఫ్రెండ్స్, 1 బిలియన్ ప్లస్సే ఉన్నారు, అంటే 100 కోట్ల పైనే ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరు జీమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ వీళ్ళన్నిటికీ మంత్లీ యాక్టివ్ యూజర్స్ 1 బిలియన్ ప్లస్ ఉన్నారు. అది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే. అండ్ సో అనలిటిక్స్ కూడా ఇది ఒక సపరేట్ ఏరియా ఫ్రెండ్స్. మొబైల్ అనలిటిక్స్, మొబైల్ అంటే మొబైల్ యాప్ అనలిటిక్స్, అండ్ వెబ్ అనలిటిక్స్లో కూడా మీరు ఎక్స్పర్టైజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అనలిటిక్స్కి సంబంధించిన టూల్స్లో కూడా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. అంటే గూగుల్ అనలిటిక్స్ కూడా ఉంది, బట్ గూగుల్ అనలిటిక్సే కాకుండా ఇప్పుడు మొబైల్ యాప్ అనలిటిక్స్కి కూడా వేరే యాప్స్ కూడా వాడుతుంటారు ఫ్రెండ్స్. అంటే క్లెవర్ ట్యాప్ కావచ్చు, లేకపోతే కొన్ని మిక్స్ ప్యానల్ కావచ్చు, లేకపోతే అడోబీ అనలిటిక్స్ కానీ, ఇవి వేరే అనలిటిక్స్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. సో మీరు అంటే ప్రాథమికంగా మీరు గూగుల్ అనలిటిక్స్లో మీరు గూగుల్ అనలిటిక్స్ని మంచిగా నేర్చుకున్నా సరే వేరే సాఫ్ట్వేర్స్ని కూడా మీరు అంటే సిమిలర్గా దీన్ని కంపేర్ చేస్తూ వేరే అది నేర్చుకోవడానికి అవుతుంది అనమాట. అంటే ఎలా అంటే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా మీకు తెలుగు వస్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఏంటంటే దీనికి దానికి కంపేర్ చేస్తూ చెప్పడానికి అవుతుంది అది ఫ్రెండ్స్. ఒకవేళ సో మీరు గూగుల్ అనలిటిక్స్ నేర్చుకున్నా బెటరే అనేది నా సజెషన్.
చెప్పాను కదా ఫ్రెండ్స్, కాపీ రైటర్ని మనం కంటెంట్ మార్కెటర్కి మనం అప్పగించేసినాం. సో దీని గురించి నేను సపరేట్గా మాట్లాడాను. ఇది ఎక్కువ అంటే యాడ్ కాపీ ఇస్తుంది, అంటే బ్యానర్ యాడ్స్ అంటే ఫ్రెండ్స్ ఇది ఫ్లెక్స్ అనుకోవద్దు. బ్యానర్ యాడ్స్ అంటే డిస్ప్లే యాడ్స్ అని కూడా అంటారు, చిన్న చిన్న డిస్ప్లే యాడ్స్ ఫ్రెండ్స్. మీరు పోస్టర్స్ లాగా మీరు చూస్తుంటారు కదా ఆన్లైన్లో, అక్కడ యాడ్స్ రాయాలన్నా సరే, అంటే గ్రాఫిక్ డిజైనర్ డిజైన్ చేయాలన్నా, అక్కడ ఏ కంటెంట్ పెట్టాలి అనేది, అంటే ఏ పదాలు పెట్టాలి అనే దానిపై ఎఫెక్టివ్గా రాసేది ఈ కాపీ రైటరే అన్నమాట. ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఆఫ్ ద టాపిక్ అనుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు కోఆర్డినేట్ అవ్వాల్సిన ప్రొఫెషనల్స్ వీళ్ళు అన్నమాట. ఒక డెవలపర్ అంటే వెబ్ డెవలపర్ ఆర్ యాప్ డెవలపర్ ఆర్ బోత్ కూడా అవ్వచ్చు ఒక్కోసారి. అండ్ డిజైనర్ అంటే గ్రాఫిక్ డిజైనర్. మీకు ఎక్కడ చిన్న పోస్టర్ కావాలన్నా ఖచ్చితంగా గ్రాఫిక్ డిజైనర్ అవసరమవుతుంది. కాకపోతే ఇప్పుడు చాలా కంపెనీస్ మీ డిజిటల్ మార్కెటర్కే ఫోటోషాప్ స్కిల్ కూడా వస్తే బోనస్ స్కిల్గా కన్సిడర్ చేస్తూ మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఫోటోషాప్ నేర్చుకుంటే బెటర్. మీకు గ్రాఫిక్ డిజైనర్ అంటే మీరు ఇన్ డిజైన్, ఇల్లుస్ట్రేటర్ కూడా ఉంది, అవన్నీ తర్వాత విషయాలు, కానీ ఫస్ట్ మీరు ఫోటోషాప్ నేర్చుకున్నా సరే మీరు ఎంతో కొంత బెటర్ ఫ్రెండ్స్ మీరు. అండ్ వీడియో ఎడిటర్తో కూడా మీరు కోఆర్డినేట్ అవ్వాల్సి రావచ్చు, ఎందుకంటే మీరు వీడియో కంటెంట్ కనుక మీరు పబ్లిష్ చేస్తారు. ఇక అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏదైతే ఉందో, ఇది మీరు ఏ జాబ్ చూసుకున్నా సరే డిజిటల్ మార్కెటింగ్లో ఇది అడ్వాన్స్డ్ ఎక్సెల్ వస్తే మీకు బెటర్ ఫ్రెండ్స్. మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మీకు ఫోటోషాప్ ఎలాగైతే యాడెడ్ అడ్వాంటేజో, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మీకు అలా యూజ్ అవుతుంది. మీ వర్క్ చాలా ఫాస్ట్గా ఏనక అవుతుంది, ఈజీగా అవుతుంది. ఇంకొకటి ఎస్ఈఓ గురించి చెప్పేటప్పుడు ఎస్ఈఓ ఆడిట్ గురించి వస్తుంది కదా, ఎస్ఈఓ ఆడిట్ మీరు ఎఫెక్టివ్గా ఫాస్ట్గా తొందర చేయాలనుకుంటే మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ వస్తేనే మీరు చేయగలుగుతారు. అది అడ్వాన్స్డ్ ఎక్సెల్ రాకుండా మీరు ఎస్ఈఓ ప్రొఫెషనల్ అంటే అస్సలు మా ఇండస్ట్రీ అస్సలు ఒప్పుకోదు. మీరు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. అది చాలా ఇది అడ్వాన్స్డ్ ఎక్సెల్ రాకుండా కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు, మేము ఎస్ఈఓలో ఎక్స్పర్ట్లము, మేము ఎస్ఈఓలో ప్రొఫెషనల్స్ అని. బట్ ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ రాదంటే మీరు ఎస్ఈఓలో కంప్లీట్గా మీకు రానట్టే అని చెప్పుకోవచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు, సర్చ్ ఇంజన్ జర్నల్ అనే బ్లాగ్లో మీరు చెక్ చేస్తే అసలు ఎస్ఈఓ ప్రొఫెషనల్స్కి ఉండాల్సిన, ఎస్ఈఓ ఎక్స్పర్ట్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటో చూడండి. అందులో ఖచ్చితంగా మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని ఉంటుంది. సో ఆ పాయింట్ని నేను చెప్తున్నా ఇది. అండ్ ఇది ఎసెన్షియల్ ఫ్రెండ్స్. ఇది మీకు ఒక్కొక్క లింక్ని, అంటే చిన్న వెబ్సైట్ అయితే మీరు ఎస్ఈఓ ఆడిట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఒక 5 పేజీలో 10 పేజీలో ఉంటే మీరు చేయడానికి అవుతుంది. కానీ ఒక వెబ్ పేజ్కి 500 వెబ్ పేజెస్ ఉన్నాయనుకోండి, 1000 వెబ్ పేజెస్ ఉన్నాయనుకోండి, అండ్ అటువంటి ప్రాజెక్ట్సే మీకు ఒక 10-15 వచ్చాయనుకోండి, మీరు ఎన్ని వేల వెబ్ పేజెస్ని మాన్యువల్గా చెక్ చేస్తారు? అది నాట్ పాసిబుల్. సో అటువంటి పనులు మీరు చేయాలంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీకు వస్తేనే బెటర్ అనమాట. అది ఇది ఫ్రెండ్స్. సో ఈ స్కిల్స్ ఉంటే బెటరు. సో వీళ్ళతో, డెవలపర్తో, డిజైనర్తో, వీడియో ఎడిటర్తో మీరు కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ డిజైనింగ్ స్కిల్స్ కనుక మీకుంటే మీకు ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే కాదు, ఒక బేసిక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్పై ఒక కోర్సుని మీకు పరిచయం చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి పెద్ద వ్యూస్ కూడా లేవు, బట్ కనీసం ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఆ వీడియో చూసి ఆ ఫ్రీ కోర్సు నేర్చుకొని ఆ సర్టిఫికేట్ వస్తే మీకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోవాలంటే ముందు బేసిక్ ఎక్సెల్ మీకు పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. కాబట్టి నేర్చుకోండి. ఐ ఎంకరేజ్ యూ టు లెర్న్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఒకవేళ మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్పై ఎక్కడ నేర్చుకోవడానికి మీకు ఆ సోర్స్ లేదు, మాకు అర్థమయ్యేటట్టు ఎవరు లెసన్ చెప్పట్లేదు అంటే చెప్పండి, నేను సపరేట్గా ఇంకో కోర్సు చేస్తాను ఫ్రెండ్స్. అది పెయిడ్ కోర్సే, బట్ ది బెస్ట్ కోర్సుగా నేను తీసుకొస్తాను. నేను నాతో పాటు ఇంకా అడ్వాన్స్డ్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్, అది ఇంకా అడ్వాన్స్డ్కి అడ్వాన్స్డ్ అనమాట బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది. సో మీకు అవసరమైతే, మీకు ఎంతైతే అవసరమో అంత అవసరమైన ఎక్సెల్ కోర్సుని నేను చేసి మీకు ఐ కెన్ గివ్ యూ అనమాట. ఇంకోటి ఫోటోషాప్ కోర్సుపై ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం, బట్ అది ఆ ఫోటోషాప్ కోర్స్ అనేది ఎట్లా అయిందంటే ఫ్రెండ్స్, అది ప్రస్తుతం ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయనమాట. అందుకని ఫోటోషాప్ కోర్సుపై మేము ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడ నేర్చుకున్నారంటే మీరు జాబ్కి వెళ్తే మీరు ఫోటోషాప్ వర్క్ ఇచ్చారంటే మీరు జాబ్ ఆ పని మీరు చేయగలగాలన్నమాట. సో ఆ రేంజ్లో మిమ్మల్ని ప్రిపేర్ చేయాలంటే కోర్సుపై మేము ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అది ఫిబ్రవరి ఆర్ మార్చ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పటి వరకు మేము ఆ కోర్సుపై
ఇంకా కంటెంట్ని రిఫైన్ చేస్తూ ఇంకా ఫ్రెండ్స్ చాలా ఆప్షన్స్ వచ్చాయి తెలుసా మీకు. ఫోటోషాప్ లేటెస్ట్ 2019 వర్షన్ని ఆల్రెడీ వాళ్ళు అక్టోబర్లోనే రిలీజ్ చేశారు. సో దానిపై మేము వర్క్ చేస్తున్నాం. కొత్త ఆప్షన్స్ ఏంటి, అసలు పాత ఆప్షన్స్ ఏంటి, అండ్ మీరు నేర్చుకోవాలంటే మీ దగ్గర ఏ వర్షన్ ఉందో కూడా మాకు తెలియదు. కాబట్టి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చేయడం చాలా కష్టంగా ఉంది. బట్ అయినా సరే ఫ్రెండ్స్, ఫోటోషాప్ కోర్సుని మేము ఎంత బెస్ట్గా అయితే ఇవ్వగలుగుతామో అంత ఇస్తాం. అది ఫ్రెండ్స్ డిజిటల్ బడి మీరు చూస్తున్నారు కదా, ఒక లోగో పైన మీద, అది మేము స్టార్ట్ చేసిన, అంటే నేను ఇంకా మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అండ్ అన్ని కోర్సులు ప్రస్తుతానికి తెలుగు లాంగ్వేజ్లో తీసుకొస్తాం, తెలుగులో తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వాటిని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయట్లేదు, బట్ క్రియేట్ చేస్తున్నాం దాన్ని సపరేట్గా. ఆటోమేషన్ కూడా ఇంకొక ఏరియా ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్లో కనుక మీరు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే. అండ్ ఓన్లీ ఇది ఆటోమేషన్ అంటే, ఏ ఆటోమేషన్ అంటే, ఇది మార్కెటింగ్ ఆటోమేషన్ అని గుర్తుపెట్టుకోండి. మార్కెటింగ్లో మీరు మాన్యువల్గా చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే రిపీటెడ్గా అదే పని కనుక మీరు చేస్తున్నట్లయితే ఆ పనులను అన్నింటినీ కూడా మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఎక్కువ ఇక్కడ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అన్నీ కూడా ఆటోమేట్ చేస్తుంటారు, ఈమెయిల్ మార్కెటింగ్ని కూడా ఆటోమేట్ చేస్తుంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ అత్యంత కీలకం ఫ్రెండ్స్. ఓన్లీ మార్కెటింగ్ ఆటోమేషన్పై పని చేస్తున్న B2B కంపెనీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కంప్లీట్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఏజెన్సీస్ని కూడా నాకు తెలుసు అవి. అవి ఎట్లంటే వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ ఆటోమేషన్పై వర్క్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగే, డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళ ఎక్స్పర్టైజ్, వాళ్ళ యొక్క ప్రావీణ్యం ఏంటంటే, ఆ కంపెనీ యొక్క ప్రావీణ్యం ఏంటంటే ఓన్లీ మార్కెటింగ్ ఆటోమేషన్ చేస్తారు. ఓన్లీ మార్కెటింగ్ ఆటోమేషన్ ద్వారా రెవెన్యూని ఇంక్రీజ్ చేయగలుగుతారు అన్నమాట కంపెనీస్ని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏరియాస్. ఇది కనుక రావాలంటే మీరు డ్రిప్ ఈమెయిల్ కానీ లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ యొక్క వర్క్ ఫ్లోస్ని మీరు చేయగలగాలి. అండ్ ఫ్రెండ్స్, ఈమెయిల్ మార్కెటింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను, ఈమెయిల్ ఆటోమేషన్ కూడా అక్కడికే వస్తుంది. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ కనుక మీరు మంచిగా నేర్చుకోగలిగితే మార్కెటింగ్ ఆటోమేషన్లో కూడా మీరు ఖచ్చితంగా మీరు రాణించగలుగుతారు. దానికి మీరు ఏదైనా CRM ఆర్ మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ పై కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా కావచ్చు అది. ఇప్పుడు CRM అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ చాలా వచ్చాయి. మార్కెట్ లీడర్స్ అయితే సేల్స్ ఫోర్సు, మార్కెటో, ఈ రెండు ఉన్నాయి. రీసెంట్గా ఫ్రెండ్స్ మీకు తెలుసు అనుకుంటా, మార్కెటో అనే మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ని అడోబీ అక్వైర్ చేసింది. ఐ థింక్ $5 billion డీల్ అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ అన్నీ మీరు ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఫాలో అవుతుండాలి. యాక్చువల్గా ఇవన్నీ ఇండస్ట్రీ న్యూస్ అనమాట. ఏం తెలియకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్లో రాణించాలనుకున్నా కూడా కష్టమే అనమాట. ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతుండాలి. అసలు స్టార్టప్స్లో ఏమవుతుంది, IoTలో ఏమవుతుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఏమవుతుంది, ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ అనేటివి మనం ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా చేస్తున్న ఇండస్ట్రీస్ పై నేను గమనించినవి నేను ఒక స్లైడ్లో పెట్టాను. అది పెట్టాలంటే నేను కొన్నేళ్ళ నుంచి దాన్ని వాటిని ఫాలో అవుతూ ఎవరు ఎక్కువ ఇప్పుడు యాడ్ స్పెండ్ ఎవరు ఎక్కువ చేస్తారు అనేది అవన్నీ గమనిస్తే కానీ మనకు తెలియదు అనమాట. కాబట్టి మీరు ఎంతసేపు ఫ్రెండ్స్ మీరు అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు. నా సజెషన్ అదే అనమాట. టైం అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ కనుక మీకు రాణించాలంటే డిజిటల్ మార్కెటింగ్ది అప్డేట్ అవ్వడానికే చాలా టైం పడుతుంది అనమాట. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి అండ్ ఎప్పటికప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుండాలన్నమాట. జస్ట్ ఏదో తెలుసుకోవడం కాదనమాట. ఏదైతే ప్రాక్టీస్ చేయగలిగిన అప్డేట్ అయితే ఏదైతే ఏదున్నా సరే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఈ జాబ్ కనుక మీరు కనుక చేయాలనుకుంటే మీకు కనీసం 2 or 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా మీరు కనుక రాణించాలంటే మీకు మేనేజీరియల్ స్కిల్స్ ఖచ్చితంగా మీకు ఉండాలి. మీరు ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ టీమ్ని మీరే మేనేజ్ చేస్తుంటారు. మీ కింద టీమ్ ఉంటుంది. టీమ్ ఉంటే మీరు మేనేజ్ చేస్తారు, లేకపోతే మీరే అన్నీ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ నాకు టైం లేదు అన్ని పనులు నేనే చేయాలా అని కనుక అసలు ఈ జవాబు అస్సలు మీరు ఇలా మాట్లాడద్దు మీ కంపెనీ హైయర్ ఆఫీషియల్స్తో. ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ మీరే రాసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా డెడ్లైన్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు పనులు మీరు చేస్తుండాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకవేళ టీమ్ కనుక ఉందంటే టీమ్ని అంతా మేనేజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక టీమ్ లీడర్గా అండ్ కొంత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటే బెటరే. ఎట్లా ఎందుకంటే ఇటువంటి జాబ్స్ ఎక్కువ శాతం మీకు
అంటే పెద్ద కంపెనీస్లో ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో కూడా మీకు ఎక్కువ యూజ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనేది. అండ్ ఇది లాస్ట్ జాబ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అని పెట్టాను. ఇది ఎలా అంటే కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేసి జాబ్ కనీసం 5 ఏళ్ళు చేస్తే తప్ప అతనిని డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అని అనకూడదు యాక్చువల్గా. అండ్ కన్సల్టింగ్ ఎవరైనా ఇవ్వాలనుకున్నా సరే ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే కనీసం 5 ఏళ్ళ అనుభవం లేదనుకో ఎవరికైనా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్కి కానీ స్ట్రాటజీకి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కన్సల్ట్ అవ్వద్దు. వాళ్ళు స్ట్రాటజిస్ట్ కానట్టే, కన్సల్టెంట్ కూడా కానట్టే నా దృష్టికి. యాక్చువల్గా ఇండస్ట్రీలో కనీసం 5 ఏళ్ళ అనుభవం లేకుండా వాళ్ళని ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అని ఎవరు కన్సిడర్ చేయరనమాట. కాబట్టి కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉండాలని, అనుభవం ఉంటే బెటర్ అనమాట. వాళ్ళని మాత్రమే అడగాలి. ఒకవేళ నా గురించి కనుక మీకు చెప్పాలంటే నాకు 5 ఏళ్ళ అనుభవం అయితే లేదు ఇప్పటికీ. కాబట్టి మీరు కూడా, నన్ను కూడా కొంతమంది స్ట్రాటజీలు అడుగుతుంటారు, నాకు తెలియదనే చెప్తాను నేను ఖచ్చితంగా. సో నేను వాళ్ళకి అప్పుడు కూడా చెప్తా, కనీసం 5 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ని మీరు అప్రోచ్ అవ్వాలని చెప్తుంటా. ఒకవేళ వాళ్ళకి తెలియదనుకుంటే నేనే కొంతమందిని రికమెండ్ చేస్తుంటా. ఇది ఫ్రెండ్స్, కాబట్టి కనీసం 5 ఏళ్ళు ఇది ఈ జాబ్ ఎట్లుంటుందంటే, ఇక కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని వాళ్ళని ట్రైన్ చేస్తూ, వాళ్ళని కోచ్ లాక్కుంటూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇవన్నీ ఈ పనులు కూడా ఉంటాయి. బట్ జస్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది స్ట్రాటజీ అనేది. ఎందుకంటే స్ట్రాటజీ ఉంటే తప్ప ఆ టీం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికే, వాళ్ళు జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు బట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలన్న ఒక స్ట్రాటజీ ఈ వీళ్ళే ఫామ్ చేస్తారనమాట. ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు ఈ వర్క్స్కి. అండ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజరే కానీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్టే కానీ వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే విపి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్కి ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో, వాళ్ళకు కానీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కానీ వీళ్ళు రిపోర్టింగ్ చేస్తుంటారు అన్నమాట. ఇక మిగతా ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఈమెయిల్, సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కి రిపోర్టింగ్ చేస్తుంటారు. డిజిటల్ మార్కెటర్ మేనేజర్ స్ట్రాటజిస్ట్కి రిపోర్టింగ్, అంటే వీళ్ళు ఎప్పుడు టచ్లోనే ఉంటారు అనుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్, ఇది స్లైడ్ది ఏంటంటే ఎక్కువ శాతము నేను గమనించింది ఇదనమాట, ఏ ఇండస్ట్రీస్ ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ పై స్పెండ్ చేస్తున్నారు, అంటే డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ ఎక్కువ రన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈ కామర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది టెలికామ్ యాడ్స్ రన్ చేస్తున్నారని కాదు, ఈ కామర్స్కి కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్నింటికీ ఒక బలం ఇచ్చిన రంగం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్కి టెలికామ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. టెలికామ్ ఇండస్ట్రీలో కూడా రిలయన్స్ జియోకి అది సెల్యూట్ చేయాలి మనం, ఎందుకంటే దానివల్లనే ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎక్కువ అయిపోయింది. అండ్ 4G టెక్నాలజీ అంటే అంత తొందర అడాప్ట్ అవుతుందని కూడా మేము అనుకోలేదు, ఎందుకంటే 2G నుంచి 3G రానికనే చాలా టైం పట్టింది. మళ్ళీ 3G నుంచి 4G ఎంత టైం పడుతుంది అనుకున్నాం, బట్ జియో వచ్చేసి మొత్తం అంతా చేంజ్ చేసేసింది. అండ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ కూడా పెరిగింది ఇండియాలో, అండ్ ఇంకా వేగంగా పెరుగుతుంది. అండ్ జియో వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు ముందు నుంచే ఒకవేళ 5G వచ్చినా సరే దాన్ని ఈజీగా అప్గ్రేడ్ అవ్వగలిగిన టెక్నాలజీతో వాళ్ళు వచ్చారనమాట. చాలా R&D జరిగింది జియోకి, జియో లాంచ్ అవ్వకంటే ముందే చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఆ జియోలో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇంటర్న్షిప్ చేసి ఉండే, సో అట్లా తెలుసు. ఇంకొకటి జియో గురించి కనుక ఒక న్యూస్ చెప్పాలంటే, మీకు జియో అనేది వరల్డ్లో బిగ్గెస్ట్ స్టార్టప్ ఫ్రెండ్స్. అంత అన్ని కోట్లతో ఏ స్టార్టప్ స్టార్ట్ చేయలేదన్నమాట ఇప్పటివరకు, అది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్టప్ అని కూడా చెప్పొచ్చు. సో టెలికామ్ ఇండస్ట్రీ అనేది ఊతమిస్తున్నట్టు అనమాట డిజిటల్ మార్కెటింగ్కే కానీ లేకపోతే వేరే ఇండస్ట్రీస్కి కూడా. ఇప్పుడు ఎక్కువ ఈకామర్స్ యాడ్స్ చూస్తున్నారు, ఈకామర్స్ అండ్ బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ రీసెంట్గా వచ్చినాయి అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రియల్ ఎస్టేట్ పై కూడా అసలు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు మార్కెటింగ్ అని కాదు, ఇక్కడ అడ్వర్టైజింగ్ స్పెండే వాళ్ళది మినిమం కోట్లలో ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఏ హోర్డింగ్లు అయినా చూడండి ఫ్రెండ్స్, ఏ హోర్డింగ్ మీకు ఖచ్చితంగా నాకు తెలిసి 50,000 తక్కువ ఉండకపోవచ్చు వాళ్ళకి. సో అట్లా ఒక 200 హోర్డింగ్స్ అనుకున్నా అది ఫ్రెండ్స్ అది కోటి దాటుతుంది అలా అనమాట. సో వాళ్ళు హోర్డింగ్సే కాకుండా న్యూస్ పేపర్లలో యాడ్స్ చూస్తుంటారు, టీవీలో కూడా యాడ్స్ చూస్తుంటారు. టీవీ యాడ్స్ ఏం తక్కువ రేటు కాదు మీకు తెలిసిందే, న్యూస్ పేపర్ యాడ్స్ కూడా
అది ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఎక్కువ యాడ్స్ పై స్పెండ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి బ్యాంకింగ్ వాళ్ళు, బ్యాంకింగ్ రంగం కూడా ఫ్రెండ్స్, ఎట్లా అంటే క్రెడిట్ కార్డ్స్ సేల్ చేయడానికి కూడా వీళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రెడిట్ కార్డ్స్ సేల్ చేయడం కోసం లింక్డ్ఇన్లో ఎక్కువ యాడ్స్ రన్ చేస్తున్నారు. రీసెంట్గా నేను అమెరికన్ ఎక్స్ప్రెస్ కోసం యాడ్ చూసినుంటే నేను, వాళ్ళు నన్ను టార్గెట్ చేసిరు. నన్ను అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెటింగ్ ఆప్షన్స్లో నేను ఉన్నా అలా అనమాట. అండ్ బ్యాంకింగ్ వాళ్ళు ఫ్రెండ్స్ లోన్స్, ఈఎంఐస్కి సంబంధించినవి కూడా వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు ఫేస్బుక్లో. అంటే ఈ ప్రోడక్ట్ ఉంటే ఈఎంఐ ఇంత అన్నట్టు కానీ అదనమాట. సో దాని ఈఎంఐ అంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ కావాలి. సో ఆల్మోస్ట్ అది అంతా ఒక ప్రాసెస్లా కనుక్కోవచ్చు వాళ్ళ బిజినెస్. సో ఈ కామర్స్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ నేను గమనించినవి. వేరే ఇండస్ట్రీస్ చేయట్లేదని కాదు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే SaaS ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ SaaS ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. సో ఇవి కూడా యాడ్స్ రన్ చేస్తున్నాయి ఇట్లే. ఇది ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకా అంటే ఇప్పటికే చాలా టైం అయింది, బట్ దట్స్ ఓకే, మీరు చూడండి. ఇంకా జాబ్స్, అసలు జాబ్స్ ఎక్కడ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో అంటే, ఒకటి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో అండ్ రెండోది కంపెనీస్లో. కంపెనీస్లో ఎట్లా అంటే, కంపెనీస్ ఎలా అంటే ఫ్రెండ్స్, కంపెనీస్ ఇక్కడ నేను స్టార్టప్స్ మిడ్ సైజ్ అని పెట్టినా, ఆ పెద్ద కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటాయి. జస్ట్ రెండు పెట్టాను జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం. సో కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్కి మీరు వెళ్తున్నట్లయితే మీరే అన్ని పనులు చూసుకుంటుంటారు. నేను చెప్పాను కదా, ఇక వాళ్ళు టీమ్ నేమ్ హైర్ చేసుకోకపోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టార్టప్స్ కానీ మిడ్ సైజ్ కంపెనీస్ కానీ అన్ని పనులు మీరే చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ బెంగళూరులో కూడా కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాళ్ళకి డిజిటల్ మార్కెటర్ అనే పర్సన్ కానీ ఆ మెంబర్ వాళ్ళ టీంలో లేరు. అటువంటి స్టార్టప్స్ నన్ను కన్సల్ట్ అవుతుంటాయి. నేనేం కన్సల్టెంట్ కాదు, నేను ముందే చెప్తున్నా, కన్సల్టెంట్ కానీ స్ట్రాటజిస్ట్ కానీ నేనేం కాదు. నాకు 5 ఏళ్ళ అనుభవం ఏం లేదు, బట్ అయినప్పటికీ కూడా డిజిటల్ జాన్ మాకు ఎంతో కొంత సహాయం చేయగలుగుతాడు అన్నట్టుగా వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతుంటారు స్టార్టప్స్ డిజిటల్ మార్కెటింగ్. సో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తుంటా యాక్చువల్గా, నేను ఎంతవరకు అయితే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నా వాళ్ళకు గైడెన్స్ ఇస్తుంటాను అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అప్రోచ్ ఎట్లా వెళ్ళాలని కానీ, కాంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, సోషల్ మీడియా, ఈ వీటిపై నేను ఇస్తుంటా. సో అటువంటి కంపెనీస్లో కనుక జాబ్ వస్తే అన్ని పనులు మీరే వేయాలి, గుర్తుపెట్టుకోండి. స్టార్టప్స్ కానీ మిడ్ సైజ్ కంపెనీస్ కానీ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్, మనం కాపీ రైటర్ ఇవన్నీ మాట్లాడుకున్నాక అన్ని పనులు మీరే వేయాలి. అంతే, ఇక ఏ ఆప్షన్ ఉండదు అనుకోవచ్చు. ఎస్ఈఓ అంటే ఎస్ఈఓ పై జాబ్ తీసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఎస్ఈఓ జాబే ఇచ్చాడు అనుకోండి, మీరు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే చూస్తున్నాం కదా, అంటే ఆ టాలెంట్ లేదు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ప్రస్తుతం. అంటే షార్టేజ్ అయితే ఉంది అని చెప్పగలుగుతా, టాలెంట్ షార్టేజ్ అయితే ఉంది. ఈ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, మీరు ఏ రంగంలో అయినా తీసుకొని ఫ్రెండ్స్, అది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ దొరకడం కష్టమే అవుతుంది అనమాట. అందుకనే కదా హైరింగ్ పై కూడా ఎక్కువ బడ్జెట్స్ పెడుతుంటారు ఒక్కోసారి. రీసెంట్గా నేను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని జాబ్ పోర్టల్స్లో మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు. నేను ఎంబీఏ చేశాను కదా, ఎంబీఏ తర్వాత కొంతమంది నౌకరీలో, కొంతమంది ఐఐఎం జాబ్స్లో, కొంతమంది ఆసాన్ జాబ్స్లో, కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్ని లీడింగ్, కొంతమంది క్విక్కర్ జాబ్స్లో కూడా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రీసెంట్గా క్విక్కర్ మార్కెటింగ్ మేనేజర్ని కలిసాము అనమాట. సో ఈ జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో అది ఎంత కష్టం తెలుసా ఫ్రెండ్స్, హైరింగ్ అనేది. రైట్ టాలెంటెడ్ పర్సన్ని మీరు ఉద్యోగానికి నియమించుకోవడం చాలా కష్టం అనమాట. మీరు ఒకవేళ ఏ హెచ్ఆర్ని అడిగినా చెప్తారు యాక్చువల్గా ఇది ఎంత కష్టంగా ఉంటుంది హైర్ చేసుకోవడం అనేది. వంద సీవీలు వస్తే ఒక్కరిని కూడా షార్ట్లిస్ట్ చేయకపోవచ్చు అనమాట ఒక్కోసారి, అంత కష్టంగా ఉంటుంది. అండ్ దే ఆర్ లుకింగ్ ఫ్రెండ్స్. ఇంకొకటి వాళ్ళకి బెస్ట్ కావాలంటే ఇంకా బెస్టే తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. కొంత ఖర్చు ఎక్కువైనా సరే బెస్టే కావాలి. ఎందుకంటే అరకూర ఎంప్లాయీస్తో వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి లాభం కంటే నష్టమే ఎక్కువ అనమాట అటువంటి ఎంప్లాయీస్ని తీసుకుంటే. అందుకని వాళ్ళు కొంత లేట్ అయినా సరే వెయిట్ చేసి మరి మంచి ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటారు. అందుకని హైరింగ్ బడ్జెట్స్ కూడా వాళ్ళు కొంత ఇప్పుడు కంపెనీస్ పెంచుతున్నారు ఫ్రెండ్స్. నేను విన్నది ఏంటంటే స్టార్టప్స్ కూడా మంచి టీయర్1 కాలేజ్ నుంచి వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీయర్1 కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత లేదనుకున్నా యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ 10 లాక్స్ అడుగుతారు అనమాట. సో అంటే అది దట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్, వేరే మార్కెటింగ్ కానీ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ రోల్స్ కూడా వాళ్ళు అటువంటి
అంటే అటువంటి టాలెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా బెస్ట్ టాలెంట్ వస్తే బెస్ట్ టీం అవుతుంది, బెస్ట్ టీం ఏంటంటే ఇంకా బెస్ట్ స్టార్టప్ని బెస్ట్ కంపెనీని వాళ్ళు బిల్డ్ చేయగలుగుతారు అనమాట. అందుకని వాళ్ళు కొంత ఖర్చు ఎక్కువైనా సరే అన్నట్టుగా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తారు హైరింగ్లో. అండ్ ఇంకొకటి జాబ్స్ ఏజెన్సీస్లో కూడా ఉంటాయని చెప్పాను కదా, మీకు ఏజెన్సీస్కి వస్తే కొంత సేఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైతే పని ఇచ్చారో అది ఒక్కటి చేసేది చాలన్నమాట. ఎస్ఈఓ ఉంటుంది కదా, ఆ ఎస్ఈఓనే నువ్వు కొంతమంది క్లయింట్స్గా చేస్తుంటావు కాబట్టి కొంత ఈజీ అనుకోవచ్చు. ఎందుకంటే అదే పని చేస్తుంటావు కాబట్టి అన్ని పనులు చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఏజెన్సీస్ ఒకవేళ 360 డిగ్రీ ఏజెన్సీస్ అంటే అన్ని పనులు వాళ్ళే చేస్తారు అనమాట. అంటే ఎన్ టు ఎన్ సొల్యూషన్స్ అనుకోవచ్చు. అంటే వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు, యాప్ డెవలప్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు, డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, కాపీరైటర్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం, అన్నిటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ టీమ్ అంతా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో ఉంటుంది. ఏజెన్సీస్ అంటే అది కూడా 360 డిగ్రీ ఏజెన్సీస్లో మాత్రమే ఉంటుంది. అటువంటి ఏజెన్సీస్లో కనుక మీకు జాబ్ వస్తే బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ పర్టికులర్ పని చేస్తూ కూడా వేరేవి కూడా మీరు నేర్చుకునే స్కోప్ ఉంటుంది, అండ్ మీ కెరీర్ గ్రోత్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇండియాలో ఐ థింక్ ఐ ప్రాస్పెక్ట్ అనేది ఒక పర్ఫార్మెన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని నేను చదివాను, బట్ ఇప్పుడు ఐ ప్రాస్పెక్ట్ అని కూడా మీకు తెలిసిపోతుంది గూగుల్లో ఆ ఏజెన్సీ ఏంటి అనేది. ఇది కాకుండా అంటే ఏజెన్సీస్లోనే 2-3 టైప్స్ ఉన్నాయి. ఎట్లా అంటే కొన్ని ఎట్లా అంటే ఓన్లీ ఒక సర్వీస్ ఇస్తుంది, ఎట్లా అంటే ఓన్లీ ఎస్ఈఓ ఏజెన్సీ అని కానీ, ఓన్లీ పీపీసీ ఏజెన్సీ అని కానీ, ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అని కానీ అటువంటివి కూడా ఉంటాయి. బట్ అటువంటి ఏజెన్సీలో కనుక మీరు పనిచేయాలంటే దాంట్లో మీకు కొంత నాలెడ్జ్ ఉన్నా సరే మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. సో జాబ్స్ కనుక మీకు అనుకుంటే కంపెనీస్ ప్లస్ ఏజెన్సీస్ గురించి చెప్పాను కదా. ఇవి కాకుండా మీకు ఒకవేళ మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఫ్రీలాన్సింగ్గా కూడా రాణించవచ్చు ఫ్రీగా. బట్ ఫ్రీలాన్సర్గా రాణించాలంటే ప్రాజెక్ట్స్ మీరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదని కూడా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే క్లయింట్స్ ఫ్రెండ్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. సరే నేను 1 or 2 projects మీద వర్క్ చేస్తుంటా ఎప్పుడైనా సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా 1 or 2 projects మళ్ళీ టేకప్ చేస్తుంటా. చాలా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, ఎందుకంటే నా కోసం చాలామంది వెయిట్ చేసే క్లయింట్స్ కూడా ఉన్నారు. వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు యాక్చువల్గా. జాన్ అయితేనే ఇది బెటర్గా చేస్తాడన్న నమ్మకంతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ బెస్ట్ టాలెంట్ కనుక ఉంటే వాళ్ళు క్లయింట్స్ వెయిట్ చేయడానికి ఓకే అనమాట. ఆ రేంజ్ కనుక మీరు వస్తే ఫ్రెండ్స్ మీరు గ్రేట్, మీకు హ్యాప్ అవ్వచ్చు. కాబట్టి ఒకవేళ ఇది కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఫ్రీలాన్సర్గా రాణించవచ్చు అని చెప్తున్నాం కదా, ఫ్రీలాన్సర్గా రాణించవచ్చు. ఇంకొకటి మీరే డిజిటల్ మార్కెటింగ్స్ అయినా పెట్టచ్చు. మూడోది మీకు ఏదైనా బిజినెస్ ఉందనుకుంటే మీ అంతకు మీరే వాటిని ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టీషర్ట్ బిజినెస్ ఉందనుకోండి, ఆ టీషర్ట్కి సంబంధించిన ఒక ఈకామర్స్ వెబ్సైట్ చేసి టీషర్ట్స్ని ఆన్లైన్ ద్వారా సేల్స్ చేస్తూ మీరు షిప్పింగ్ మీరు డెలివరీ ఇవ్వచ్చు అనమాట, ఏదైనా ఒక కంపెనీతో టైప్ అయ్యి. సో ఇటువంటివి అనమాట ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ అలా అనుకుంటే. ఇంకొకటి ట్రైనింగ్ సైడ్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మీకు వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ని స్టూడెంట్స్కి నేర్పిస్తూ కూడా మీరు యూ కెన్ ఎర్న్ మనీ అనమాట. ఇంకొకటి ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా కూడా అది ఒక పెద్ద ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎక్కువ ఖర్చు కూడా కాదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆన్లైన్ ట్రైనింగ్ నేను డిజిటల్ బడీని ఎట్లా నిర్వహిస్తున్నా, యాక్చువల్గా డిజిటల్ బడీని ఒకవేళ అంటే అది ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్టప్ే కదా. సో నేను ఎట్లా అప్రోచ్ అయినా, నేను ఎట్లా స్టార్ట్ చేస్తున్నా అనే దాని గురించి మీకు తెలియాలనుకుంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నా మెయిల్ ఐడి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్లస్ ఈ ట్రైనింగ్లో కూడా మీకు ఇస్తాను నా ఈమెయిల్ ఐడి. మీరు కనుక నాకు ఈమెయిల్ ఐడి చేసానంటే నేను హెల్ప్ చేయగలుగుతాను ఫ్రెండ్స్, నేను ఐ విల్ హెల్ప్ యూ అనమాట. ఇంకొకటి మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫ్రెండ్స్ మార్కెటింగ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ పెడతానా, నేను మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అనమాట. నాకు మీరు కాంపిటీటర్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఆన్లైన్ కోర్సు ఇన్స్ట్రక్టర్స్, కోర్సు క్రియేటర్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒక్కనే ఎంతమందికి అని చెప్పగలుగుతా ఫ్రెండ్స్, ఎంత అంటే కొంతమందికి నేను చెప్ప కొంతమందికి అంటే వీడియోలు చేసి ఎంతమందికైనా సేల్స్ చేయొచ్చు. బట్ ఒక 1000 మంది స్టూడెంట్స్ వస్తే 1000 మందికి డౌట్లు క్లియర్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక్క కాబట్టి దెర్ ఈజ్ ఆపర్చునిటీ అని చెప్తున్నా అనమాట. ఎంతమంది వస్తే అంత బెటర్ ఫ్రెండ్స్. అంతే కాకపోతే జస్ట్ టీచింగ్ ప్యాషన్ ఉండాలి, స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలిగిన ఒక మంచి మనసు అనుకుంటే మీరు రావచ్చు ఈ ఫీల్డ్కి, ఈ ఫీల్డ్లోకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి. వాళ్ళకి నేర్పిస్తూ కూడా యూ కెన్ ఎర్న్ మనీ అనమాట.
అదొక ఆపర్చునిటీ ఉంది. నేను డిజిటల్ బడి ద్వారా నేను ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ ఫ్రెండ్స్, మేము ఫిబ్రవరి నుంచి అగ్రెసివ్గా మీకు ఆ కోర్సెస్పై మేము ఇంకా వర్క్ చేయబోతున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ వల్ల మాకు కొంత డిలే అవుతున్నది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ కోర్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. అది ఫ్రెండ్స్, ఒకవేళ జాబ్ ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దీని గురించి చెప్పాను. అండ్ ఇది సపరేట్గా ఇంకొక పర్సన్ అడిగిన క్వశ్చన్. ఇది ఫ్రెషర్ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. అదేంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. ఒకటి ఏంటంటే గుడ్ యాటిట్యూడ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ జాబ్స్కే కాదు, మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఏ జాబ్ తీసుకున్నా మీకు మంచి యాటిట్యూడ్ ఉండాల్సిందే. లేకపోతే మీరు ఇండస్ట్రీ నుంచి ఈజీగా చాలా అవుట్ అయిపోతారు. లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా మీకు పెద్ద వాల్యూ అనేది ఎవరు ఇవ్వరు. ఇది ఫ్రెండ్స్, ఇది అన్ని ఇండస్ట్రీలో అవుతుంటుంది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సంఘటనలు వినే ఉండొచ్చు, అవన్నీ బ్యాడ్ యాటిట్యూడ్ వల్ల అది జరిగిందనమాట. నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో ఎడిటింగ్ కోర్స్ని స్కింటిల్లా ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకున్నా. స్కింటిల్లా వాళ్ళకి యాడ్ ఏజెన్సీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో అక్కడ మాకు ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు చెప్పిన లెసన్స్, కొన్ని లెసన్స్ మాత్రమే తీసుకున్నారు వాళ్ళు. అయితే ఆ పర్సన్ చెప్పిన విషయాలు చెప్తున్నా మీకు. వీడియో ఎడిటింగ్ కోర్సులో అయితే యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు హైదరాబాద్లో కూడా మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ జాబ్స్ రావట్లేదు. జాబ్స్ వచ్చినా ఎందుకు రాణించలేకపోతున్నారంటే, అతను చెప్పిన అంటే మా సార్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళకి యాటిట్యూడ్ సరిగ్గా లేకపోవడం వల్ల అవకాశాలన్నీ కోల్పోతున్నారు అనమాట. కాబట్టి మీకు ఫ్రెండ్స్, మీకు వీడియో ఎడిటింగ్ వచ్చినంత మాత్రమే మీకు ఆపర్చునిటీస్ వస్తాయని కాదు, వచ్చినప్పుడు మీరు నిలవాలంటే మీరు డైరెక్టర్లతో మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు అడిగిన ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవుతూ వర్క్ చేయడం కానీ, డెడ్లైన్స్ని మీట్ అవ్వడం అన్నీ ఫ్రెండ్స్ పద్ధతి ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే రాణించగలుగుతారు. అంటే ఇదంతా ఫ్రెండ్స్, ఎంతమంది అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్, కాంపిటీటర్స్ కానీ లేకపోతే పోటీ ఉండొచ్చు, బట్ మంచి యాటిట్యూడ్ ఉందంటే మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఏ జాబ్ తీసుకున్నా సరే మీరు తొందర పైకి వెళ్ళడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి అంటే అది వీడియో ఎడిటర్స్ని జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నా. అంటే ఎక్కువ శాతం వీడియో ఎడిటర్స్ కృష్ణానగర్లో ఉన్నారు హైదరాబాద్లో, బట్ వాళ్ళు రాగల కారణం ఏంటంటే యాటిట్యూడ్ అని ఫ్రెండ్స్, ఇది యాటిట్యూడ్ అని అదే ఇండస్ట్రీలో ఉన్న మా సార్ చెప్పిన విషయాన్ని బట్టి నేను చెప్తున్నా. సో మంచి యాటిట్యూడ్ అనేది ఉండాల్సిందే. రెండవది సర్టిఫికేషన్స్, ఇవి ఫ్రెషర్కి సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏ సర్టిఫికేషన్స్ చేయాలంటే గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్ చేయాలి. గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్ అంటే, ఇంతకుముందు దాని పేరు గూగుల్ యాడ్వర్డ్స్ సర్టిఫికేషన్, కానీ ప్రస్తుతం దాని పేరు గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్గా మార్చారు. గూగుల్ యాడ్స్లో మీరు గూగుల్ యాడ్స్ ఫండమెంటల్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా 5 ఉన్నాయి గూగుల్ యాడ్స్లోని, సర్చ్ యాడ్స్ అని, డిస్ప్లే యాడ్స్ అని, మొబైల్ యాడ్స్ అని, వీడియో యాడ్స్ అని, షాపింగ్ యాడ్స్ అని, ఈ 5 ఉన్నాయి. ఈ 5 ఏదైనా ఒకటి చేస్తే, ఫండమెంటల్స్తో పాటు ఈ 5 ఒకటి చేస్తే మీకు గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఫండమెంటల్స్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఫండమెంటల్స్ తర్వాత సర్చ్ చేయండి, గూగుల్ సర్చ్ అడ్వర్టైజింగ్ చేయండి. ఎందుకంటే అది మీకు ఎక్కువ యూజ్ అవుతుందని అలా చెప్తున్నా. దాని తర్వాత కూడా మీరు చేయాలనుకుంటే బ్యానర్ యాడ్స్ చేయండి, దాని తర్వాత మీ ఇష్టం ఇక. కాబట్టి ఈ సర్టిఫికేషన్స్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత గూగుల్ అనలిటిక్స్ కూడా యూజ్ అవుతుంది. గూగుల్ అనలిటిక్స్లో కూడా గూగుల్ అనలిటిక్స్ బిగినర్, అనలిటిక్స్ అడ్వాన్స్డ్ ఉంది. ఈ 2 చేస్తేనే గూగుల్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళు కోర్సుని 2 విభజించారు, 2 చేస్తే బెటర్ నా సజెషన్. ఇవి మీరు ఇంకా చేయాలంటే ఇన్బౌండ్ మార్కెటింగ్ కోర్సు కూడా ఒకటి చేయండి. అండ్ ఈ నేను ఏవైతే కోర్సెస్ సర్టిఫికేషన్ చెప్పానో ఇవి చాలు ఒక ఫ్రెషర్కి, ఇంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు. ఒకవేళ చేస్తే బెటరే మీకు, అది నేనేం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఇక థర్డ్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే మీరు ఇవన్నీ థియరీగా సర్టిఫికేట్లు ఇవన్నీ చెప్పడం ఓకే, బట్ ఇవి ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా అనేది ఒక వాళ్ళకు క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఫ్రెషర్కి ఎక్కడ అవకాశం ఉండదు కదా అని అంటే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి బెస్ట్ వే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయడమే అనమాట. సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ డొమైన్ కొని, ఒక హోస్టింగ్ కొని, మీరు అందులో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి మీరు అవన్నీ
మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత వస్తుంది. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు జాబ్ రావడానికి, ఫ్రెషర్గా జాబ్ రావడానికి కాదు ఇంటర్న్షిప్స్కి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెషర్కి జాబ్ ఇచ్చే ముందు వాళ్ళు ఇంటర్న్షిప్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇందు డిజిటల్ మార్కెటింగ్లో ఇంటర్న్షిప్స్ ఎక్కడైనా చేశాడా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. సో మీరు ఇంకొకటి, ఇంటర్న్షిప్స్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు సర్టిఫికేట్లు ఖచ్చితంగా అడుగుతారు, అందుకని సర్టిఫికేట్ ఉంటే బెటర్. రెండవది, మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు ఇంటర్న్షిప్లో మీరు అక్కడ వర్క్ చేశారుగా 2 or 3 months ఎక్కడైతే వర్క్ చేశారో ఆ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు రికమెండేషన్ లెటర్ కూడా తీసుకోండి. రికమెండేషన్ లెటర్ అంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాకుండా ఈ పర్సన్ మంచిగానే చేసిండు మా కంపెనీలో ఇంటర్న్షిప్, వాళ్ళొక సపరేట్ ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని ఒకటి ఇస్తారు, అది కూడా తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. ఒకవేళ అది మంచిగా చేసిన వాళ్ళకి ఇస్తారు బట్ మీరు మంచిగా చేయాలని నమ్మది, అది తీసుకోండి. ఇంకొకటి రికమెండేషన్ లింక్డ్ఇన్లో కూడా రిక్వెస్ట్ చేయండి, అది తీసుకుంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్లో కనుక మీరు కోర్సు నేర్చుకుంటున్న వాళ్ళైతే మీ ఫ్యాకల్టీతో రికమెండేషన్ తీసుకున్నా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, అది చూసుకోండి ఫ్రెండ్స్ అది. అండ్ ఇవి ఈ పైన 4 ఏదైతే బోల్డ్లో పెట్టానో ఇవి ఫ్రెషర్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పగలుగుతా. ఇంటర్న్షిప్స్ కూడా ఫ్రెండ్స్, మీరు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఫ్రీ ఇంటర్న్షిప్పా, పెయిడ్ ఇంటర్న్షిప్పా, నాకు స్టైఫండ్ ఎంత వస్తుంది అవన్నీ చూడకండి. ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ ఉందంటే మీరు వెళ్ళి చూడండి. ఇంకొకటి, ఇంటర్న్షిప్స్ని చూస్ చేసుకోవాలనే దానిపై సపరేట్ వీడియో చేస్తా, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ చాలా వరకు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆడిపోయి మళ్ళా ఇవంతా హమాలి ప్రాంతం మళ్ళీ అది కష్టం అనమాట. మీకు అది ఇంటర్న్షిప్స్ అనేది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ అనమాట స్టూడెంట్స్కి, అదొక మెమొరబుల్గా కంపెనీస్ కనుక ఇంటర్న్షిప్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళకి ఫేస్బుక్లో లైక్లు కొట్టడం, షేర్లు చేయడం పనిస్తే అది ఓకే, బట్ అది వన్ ఆఫ్ ద వర్క్ అయితే వన్ ఆఫ్ ద వర్క్స్ అయితే బాగుంటుంది, బట్ ఓల్డ్ వర్క్ అయితే కొంత కష్టమే ఫ్రెండ్స్. ఐ డోంట్ రికమెండ్ దోస్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఫర్ యూ. ఇది కాకుండా ఒకవేళ మీకు మార్కెటింగ్పై కూడా నాట్ బెటర్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ అంటే ఓన్లీ సేల్స్ అండ్ అడ్వర్టైజింగ్ అనుకుంటారు, అది కాకుండా ఇంకా అది కంప్లీట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్, దానిపై కనుక నాలెడ్జ్ ఉంటే బెటరే. మీరు కనుక ఒకవేళ మార్కెటింగ్పై నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఒకవేళ ఏ బీబీఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు అండ్ ఎంబీఏ స్టూడెంట్ని అడిగినా చెప్పగలుగుతారు. ఇక ఎవరు లేరనుకుంటే కోట్లర్ బుక్ మీద రికమెండ్ చేసినాం, కోట్లర్ బుక్ని కూడా మీరు చదివితే బెటరే, అది మార్కెటింగ్పై మంచి పట్టు వస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్లో కూడా మీరు రాణించాలనుకుంటుంది కనుక మీరు చదివితే, ట్రెడిషనల్ డిజిటల్ రెండు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఫాస్ట్ లెర్నర్గా ఉండాలి, ఎందుకంటే అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి. అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ ఉండాలి, అంటే కాపీ రైటర్ను మీరే, వీడియో ఎడిటర్ మీరే, కంటెంట్ మార్కెటర్ మీరే, అన్నీ మీరే చేయగలుగుతారనమాట. అది ఒక బ్లాగ్ మీరు స్టార్ట్ చేసి వాటిపై యాక్షన్స్ తీసుకుంటుంటే మీకు తెలియకుండానే మీరు మల్టీ టాలెంటెడ్ అవుతారు అండ్ మీరు ఫాస్ట్ లెర్నర్ కూడా మీరు అవుతారు. ఫోటోషాప్ వస్తే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని మీకు చెప్పాను కదా. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా మీకు ఖచ్చితంగా వస్తే ఇంకా బెటర్. ఎక్సెల్ కాకుండా ఆల్రెడీ మీకు ఎక్సెల్ వచ్చి అనుకుంటే మీరు ఎస్క్యూఎల్ బేసిక్ ఎస్క్యూఎల్ కూడా మీరు నేర్చుకుంటే అది ఇంకా కొంత బెటరే. అది ఖచ్చితంగా మ్యాండేటరీ అండ్ డిజిటల్ మార్కెటింగ్కి వస్తే బెటర్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది రికార్డ్ చేయడానికి 1 hour టైం పట్టింది యాక్చువల్గా, నా హెల్ప్ అయినప్పటికీ కూడా చాలామంది అడిగారు. ఇది ఒక ఎమర్జెన్సీ వీడియో లాగా కన్సిడర్ చేసి నేను ఈ వీడియో చేశాను, బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏవైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఏమున్నా సరే ఈమెయిల్ ఐడి ఈ స్లైడ్లో కనిపిస్తుంది కదా, training@digitalbuddy.com మీరు ఈమెయిల్ చేస్తే నేనే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. డిజిటల్ జాన్ ఎవరైతే ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నానో నేను మీకు ఖచ్చితంగా మీకు ప్రాపర్ గైడెన్స్ నేను ఇవ్వగలుగుతా. రెండవది, మీరు ఒకవేళ నాకు ఫోన్ కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే digitalbuddy.com వెళ్ళండి, కాంటాక్ట్ పేజ్కి వెళ్తే అక్కడ మీకు అప్డేటెడ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, సో అప్డేటెడ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మీరు అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో పట్ల మీకున్న ఏమైనా డౌట్స్ కానీ ఏదున్నా సరే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రికార్డింగ్ వీడియోగా చూస్తున్నా సరే, మీరు ఒకవేళ మీ డౌట్స్ కాంప్లెక్స్ ఇబ్బంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు కామెంటే ఇవ్వాల్సిన అవసరం, నాకు సపరేట్గా మెయిల్ పంపినా సరే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్కి తెలియండి, ఎందుకంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, అసలు రోల్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి, ఫీల్డ్ ఏంటి, మన కెరీర్ పాత్ ఎట్లా ఉండొచ్చు అనే దానిపై. ఇంకేమైనా ఫ్రెండ్స్ స్పెసిఫిక్ డౌట్స్ కనుక నాకు మెయిల్ చేస్తే వేరే వీడియోస్తో కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.